డెమో నేను కొంచెం 2 నిమిషాలు 1 నిమిషాలు తీసుకోండి. 1 మినిట్లో ఏం చేయిస్తాం అనేది జస్ట్ ఐ విల్ గివ్ యూ ఇంట్రడక్షన్. సో ఏంటంటే పిల్లల్లో ఫస్ట్ డ్రాయింగ్ స్కిల్స్ రావాలి అంటే వాళ్ళకి స్లాంట్ లైన్స్, స్లోప్ లైన్స్, తర్వాత సర్కిల్స్ గీయడము, సెమీ సర్కిల్స్ గీయడం అనేది చేతవాలి. ఏ డ్రాయింగ్ కైనా కూడా కర్వ్డ్ లైన్స్ ఇవన్నీ చేతవాలి. సో బిఫోర్ ద డ్రాయింగ్ ఏం చేస్తామంటే మనం వీటన్నిటి గురించి ప్రాక్టీస్ అనేది ఇస్తాం. సో దాని తర్వాత ఏమవుతుందంటే వాళ్ళకు హోల్డింగ్ పెన్సిల్స్ కానీ క్రయాన్స్ కానీ ఒక స్కిల్ అనేది నేర్పించిన తర్వాత మనం ఇక్కడ ఫ్రీ డ్రాయింగ్ అనేది వెళ్తాం అనమాట. సో దీంట్లో మనకు గైడెడ్ డ్రాయింగ్ ఉంటుంది, ఫ్రీ డ్రాయింగ్ ఉంటుంది. మనం ఇక్కడ ఫ్రీ డ్రాయింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ఫ్రీ డ్రాయింగ్ అనేది క్లాస్ రూమ్ లో మనం ఎలా డెమో ఇవ్వాలనేది మా సార్ చెప్తా. అన్ని కూడా చాలా పాటలు పాడుకున్నాం, డ్యాన్స్ అవన్నీ కూడా కండక్ట్ చేసుకున్నాం. అయితే ఇవాళ అయితే కనుక మీరందరూ కూడా నేను ఒక్కొక్కరికి ఒక్కొక్క వైట్ పేపర్ ఇస్తాను, మీకు ఇష్టం వచ్చినట్లు మీకు ఏ డ్రాయింగ్ అయితే వస్తుందో అవన్నీ గీసేయాలి. చూద్దాం ఎవరెవరు ఎంత మంచిగా బొమ్మలు గీస్తారో చూద్దాం. అప్పో ఓకే నాన్న, ఓకే నాన్న, ఓకే వర్షం పడతాను సార్, మేఘాలు గీసాను సార్ ఇప్పుడు గీసావా మేఘాలు వర్షం ఈరోజు అంతా బాధి వర్షం. ఓ చాలా బాగుంది సార్, సూర్యుడు వస్తారు వర్షం పడక ఓకే పక్షులు ఎగుతాను సార్, పక్షులు బాగున్నాయి. ఇంకా నీకేం వస్తాయో గీచుద్దాం సార్, నాకు గండిగా వస్తాయి సార్ ఇంకా. ఓకే గీనా అప్పో నువ్వు ఏది గీసావా ఎందయ్యా, చాలా బాగా గీసావయ్యా నువ్వు. చాలా బాగుంది, అందరూ కూడా కూర్చొని చూస్తున్నారు. కాదా ఎవరైతే బాగా గీసుంటారో చక్కెర బొమ్మ గీసా, చక్కెర బొమ్మ రాసింది నేను ఇచ్చిన పేపర్ లోనే గీయాలి. అది నేను ఇస్తే ఓకే సార్. నో నానా ఏంటేంటి చాలా బాగా గీసావు నానా నువ్వు. ఓకే అందరూ క్లాప్ కొట్టండి, అందరూ క్లాప్ కొట్టండి, చాలా బాగా గీసుంటారు. పిల్లలందరికీ ఎవరెవరైతే గీసుంటారో వాళ్ళన్నీ కూడా పిల్లల మధ్యన ప్రదర్శిస్తూ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళు గీసిన బొమ్మల్ని మిగతా పిల్లలకి అందరికీ చూపిస్తూ బాగా క్లాప్స్ కొట్టించి ప్రోత్సహిస్తే ఈ యాక్టివిటీ చాలా చక్కగా ఉంటుంది.